పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రెడ్డి అన్నారు శనివారం గీస్కొండ మండలం ఎల్కుర్తి గ్రామంలో నూతనంగా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు ఆసరా కార్డులను ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాకముందు రెండు వందల రూపాయల పెన్షన్ను ఇచ్చేవారని అవి తీసుకునేందుకు కూడా లబ్ధిదారులు అనేక అవస్థలు పడేవారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆసరా పథకం కింద అందించే ఆర్థిక సహాయాన్ని వృద్ధులు విత్తవంతులకు రెండు వృద్ధ వృద్ధులు విత్తవంతులకు రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై ఆరు లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన శుభ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యాభై ఏడు సంవత్సరాలు దాటిన మరో పది లక్షల మందికి ఆగస్టు పదిహేను నుండి అందిస్తున్నట్లు చెప్పారు గిస్కొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మంద నరసయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం తెలియజేసిన పరకాల ఎమ్మెల్యే చల్లధర్మరెడ్డి అనంతరం నర్సయ్య మృతికి కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు గ్రామ సర్పంచ్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ అధికారులు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు